నమస్తే, తెలుగు వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మురారి యూత్ తణుకు నిర్వహించిన జానపద కూచిపూడి నృత్య పోటీల్లో తణుకు భాషా పాఠశాలలో చదువుతున్న కొలుతూరి హేమ ప్రథమ బహుమతి సాధించినందుకు తణుకు శాసనసభ్యులు ఆమె రాధాకృష్ణ అభినందించారు. ప్రిన్సిపాల్ ఏ శివనారాయణ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జీవి పాండరంగారావు కూడా విద్యార్థిని అభినందించారు. వేల్బోరు ఉన్నత పాఠశాలలో స్వర్ణ క్లబ్ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని క్లబ్ కార్యదర్శి వానప్రభాకర్ నిర్వహించారు. రీజనల్ చైర్పర్సన్ వావులాల సరళదేవి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి గురువులను తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. విద్యార్థులు మంచి ఆలోచనతో పురోభివృద్ధి సాధించాలని శర్మ అన్నారు. క్లబ్ సభ్యులు, ఇతర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశ ప్రభుత్వంలో గ్రామాల్లో శాశ్వతమైన అభివృద్ధి పనులను కోట్లాది రూపాయలతో చేపడుతున్నట్లు తణుకు శాసనసభ్యులు ఆర్ముల రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం ఎర్రాయి చెరువు గ్రామంలో నిర్వహించిన జనచేతన యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించే సిసి డ్రైన్ను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యుతిగా వెంకటేశ్వరరావు, ఎంపీపీ గోప్సే రత్నకుమారి, జెడ్పీటీసీ చుక్కా సాయిబాబా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వంద శాతం పెన్షన్ అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ చేస్తారు. అది దానివల్ల మనం కూడా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈరోజు రోడ్లు కానీ ఇక్కడ డ్రైన్స్ కూడా నిర్మించాల్సి ఉంటుంది. అది కూడా దశ ద్వారా చేస్తాం. మీరు ఇంకా ఏదైనా సంస్థ ఉంటే కాకుండా నా దృష్టి తీసుకురండి. తప్పనిసరిగా అన్ని కూడా చేస్తాం. ప్రతి ఒక్కరు టాయిలెట్స్ కూడా నిర్మించుకున్నారు 100%. మీరందరూ కూడా బయట బయరంగ మల విసర్జన మానేయాలి. ఇక ఎవరైనా ఇంకా చేస్తామో మీరు అందరూ కూడా చెప్పాలన్నా. ఎందుకంటే ఎక్కడైతే బయరంగ మల విసర్జన చేయరో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, దోమ సమస్య తగ్గుతుంది. అవన్నీ కూడా తగ్గుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆరోగ్యంగా. మీరు ఎందుకన్నా సమస్య ఉంటే మీ గ్రామం అన్నీ కూడా పనులన్నీ కూడా చేస్తున్నాం ఒక్కొక్కటి. మీరు ఇంకా ఏదైనా సంవత్సరం నా దృష్టి తీసుకురండి. తప్పనిసరిగా ఎవరు కూడా పూర్తి చేస్తాం. మీరు అందరూ కూడా వస్తున్నారు. శాసనసభ్యునిగా, ప్రజాప్రతినిధిగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తులు. ఆకస్మికంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడిందని డిసిపివి చైర్మన్ ముచ్చల వెంకటేశ్వరరావు అన్నారు. పెనుమంట మండలం పొలమూరు గ్రామంలో 30 లక్షలతో నిర్మించనున్న సహకార సంఘ గోదాము గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘాల్లో ప్రజలు 1,240 కోట్లు డిపాజిట్లు చేశారని అన్నారు. సహకార సంఘాల ద్వారా ఇప్పటి వరకు 2,000 కోట్ల రుణాలు అందించారని, రైతులు వాటిని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయమంటోందని, దీనివల్ల సహకార సంఘాలు ఆర్థికంగా నష్టపోతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎక్కడా లావాదేవీలు జరగక ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా మారిందని చెప్పారు. సహకార సంఘాలకు కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు ఇచ్చిందని, వారానికే 15,000 కోట్ల మేర అవసరమై ఉందని తెలిపారు. ముందస్తు ప్రస్తావన లేకుండా 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నెలకొందని, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో దాల్వా సాగుకు రైతులు సమాయత్తం కావడం కష్టతరమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ కీలకమైన వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొలమూరు సహకార సంఘ అధ్యక్షులు కునపరెడ్డి విఘ్నేశ్వరరావు, డిసిఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. పైకా పోటీలు ఈ నెల 22-23 తేదీలలో గణపవరం బాలుర ఉన్నత పాఠశాల నిర్వహించినట్లు క్రీడా పోటీల చైర్పర్సన్ భీమవరపు లక్ష్మి, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అండర్14, అండర్17 విభాగాల్లో బాలురు బాలికలకు వేరువేరుగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, 100-400 మీటర్ల పరుగు పిందం, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 4x100 మీటర్ల రిలే పోటీలు జరుగుతాయని అన్నారు.
అండర్ 14 విభాగంలో పోటీలు 22న అండర్ 17 విభాగం పోటీలు 23న జరుగుతాయని తెలిపారు. డిసెంబర్ 31 నాటికి 14-17 సంవత్సరాల లోపు వయసు గల వారే ఉండాలని తెలిపారు. విద్యా సంస్థల్లో చదవని వారు సైతం ఈ పోర్టల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డ్, వయసు ధృవీకరణ పత్రాలను ఉన్నత పాఠశాలలు అందించాలని కోరారు. ఈ నెల 19న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో లక్ష మంది దళిత గిరిజనులతో మహాగర్జన బహిరంగ సభను ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ నేతృత్వంలో జరుగుతుందని గణపవరం మండల బాలమహానాడు నాయకుడు చెడదాసి జయపాల్ తెలిపారు. సభలో 13 జిల్లాల నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో 26 దళిత గిరిజన సంఘాలు, 45 దళిత గిరిజన ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని అన్నారు. మహాసభకు వచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సత్కరిస్తారని అన్నారు. దళిత గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెంటపాడులో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బ్యాట్ బాడ్మింటన్ పోటీలు 18-19-20 తేదీల్లో నిర్వహించడానికి పోస్ట్ బేసిక్ స్కూల్ గ్రౌండ్ను ముస్తాబు చేశారు. 13 జిల్లాల నుండి 250 మంది బాలబాలికలు రానున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పోటీలను డిఈఓ మధుసూదనరావు అధ్యక్షన మంత్రి పైడిగొండ మాణిక్యాలలో ప్రారంభిస్తారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ తరఫున కుమారుడు శ్రీధర్ గ్రౌండ్ను కంకర్తో పరిపించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు 3 రోజుల పాటు ఉచిత ఆహార వసతి కల్పించారని పాఠశాల హెచ్ఎం డివైఈఓ విలియమ్స్ తెలిపారు. తాడేపల్లిగూడెం వాసవి డిగ్రీ పీజీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. 14 సంవత్సరాలకు చెందిన వారు 97 మందిని ఎంపిక చేశారు. మంత్రి పడికొండ మాణిక్యాలరావు డ్రైవ్ నిర్వహించే పాలకవర్గాన్ని అభినందించారు. యువత కష్టపడి పనిచేసే తత్వం పెంపొందించుకుంటే ఉపాధి అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భాషా సమస్యను అధిగమించడానికి భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ సోమ వీరాజు ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని అన్నారు. మోదీ ప్రభుత్వం రైతు పక్షపాత పార్టీ అని అన్నారు. సాగు ఖర్చు తగ్గించి రైతుల ఆదాయం పెంచడానికి మోడీ ఆలోచిస్తున్నారని అన్నారు. 1,000 రూపాయల నోట్లు రద్దు మోడీ తీసుకున్న సహోపేతమైన చర్యగా పేర్కొన్నారు. దేశ శ్రేష్ఠ దృష్టిలో ఇబ్బందులకు సహకరించాలని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన వాగ్దానం నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకు నోట్ల రద్దు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకువచ్చిందని వివిధ రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం విమర్శించింది. గణపవరంలో బీటీ రణదేవ్ భవనంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశానికి కవల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కొల్లి అప్పారావు, ఎం ఆంజనేయులు, రంగల శ్రీనివాస్, గాలి యేసుబాబు, దారాభద్ర ప్రభాకర్ రావు నోట్ల రద్దును విమర్శించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఆన్లైన్లో నమోదైన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి సీనియర్ ఐఏఎస్ కేవి రమణారావు వెల్లడించారు. తాడేపల్లిగూడెం అతిథి గృహంలో గురువారం ఉభయ గోదావరి జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారుల ఉన్నతోద్యోగుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సభలో ఎండి మాట్లాడుతూ 18,000 NTR గృహాలను, 5,500 ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలను పశ్చిమకు మంజూరు చేశామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు 2 పథకాల ద్వారా సుమారు 40,000 గృహాలను మంజూరు చేసినట్లు వివరించారు. అలాగే గృహాల మరమ్మతులకు 12,000 రూపాయలు మంజూరు చేస్తున్నామని అన్నారు. అనంతరం డివిజన్ల వారీగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఈ శ్రీనివాస్, ఆర్ శర్వరాజులు, ఎస్ఈలు టి శ్రీరాములు, సిహెచ్ మల్లికార్జునరావు, ఆర్ వెంకటరెడ్డి, 2 జిల్లాలకు చెందిన డిఈలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. న్యూ అప్లికేషన్స్ ఏవైతే ఎంటర్ చేశామో వాటికి పర్మిషన్ ఇస్తారు. ఏమన్నా ఉంటే కేవలం కాబట్టి నెక్స్ట్ ఈవెన్ ఈస్ట్ గోదావరి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా ప్రతి ఏఈకి అందరికీ చెప్పండి, ప్రతి పంచాయతీలోనూ న్యూ అప్లికేషన్స్ ఎవరైతే సెక్రటరీ మిస్సింగ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ నేమ్స్ తీసుకోవడం, గ్రామ సభ రిజర్వేషన్ తీసుకోవడం, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త గ్రామాలను ఆంధ్రలో కలిపారని అన్నారు. దీని ద్వారా పోలవరం నిర్మాణానికి మార్గం సుగమం చేశారని వివరించారు. పామాయిల్, పొగాకు, పత్తి రైతులకు గిట్టుబాటును కేంద్ర ప్రభుత్వం ధర కల్పించిందని తెలిపారు. వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలకు ఎన్నో రాయితీలు, ప్రోత్సాహాలు ప్రధాని ప్రకటించారని,
వీటిని ప్రజలకు తెలియజేసేందుకే తాడేపల్లిగూడెంలో అమిత్ షాతో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ రైతు మహాసభకు అశేషంగా రైతాంగం తరలిరావాలని కన్నా కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు పేర్చల మురళీకృష్ణరాజు, పోతులు అన్నవరం, రామగారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలిపి 100% పోలవరానికి ఫండింగ్ ఇచ్చి మరి ఇంక్రీజ్డ్ ఎస్టిమేషన్స్ మరి కలిపి 100% ఇచ్చి పోలవరం పూర్తి చేయాలి 2018 అనేటువంటిది నాన్ అగ్రికల్చర్ ఇన్సిడెంట్ మీకు డైరీ కానీ పౌల్ట్రీ కానీ అలాగే ఫిషరీస్ కానీ వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక నిధులు రాశాను కేంద్రం ఈ రకంగా అనేక కార్యక్రమాలు రైతు కోసం ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా చేసినటువంటి ఈ రాష్ట్ర రైతాంగానికి వివరించి ఇంకా ఈ రాష్ట్ర రైతులకు మా ప్రాంతంలో వివరించి రైతుకి ప్రధానమంత్రి చేసినవి ఇంకా చేయాల్సినవి కూడా రైతుల దగ్గర నుంచి తెలుసుకోవాలి. తాడేపల్లిగూడెంలో 49వ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా తెలుగు సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు కొత్తపల్లి విజయబాబు మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలపై వేగంగా స్పందించి ప్రజలను జాగృతం చేయడమే కౌల ధ్యేయమని అన్నారు. నేటి తరం కౌలు బహుకథను పెంపొందించుకోవాలని సూచించారు. తొలుత పురపాలక సంఘ మాజీ చైర్మన్ ఈతకొట తాతాజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 20 మంది ఔత్సాహిక కవులు తమ గానామృతాన్ని కవిత గానాన్ని ఎంతో శ్రావ్యంగా వినిపించారు. ఈ సందర్భంగా కవితలను వినిపించిన కవులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు చెంపన వన సత్యనారాయణ, కె సైమన్ పాల్, తాడినాడ భాస్కర్ రావు, పి శ్రీనివాస్, ఎం సత్యనారాయణలు పాల్గొన్నారు. బంగారు భవిత మహిళించే మనుషుల్లో దేవుడు మన అధ్యాపకులు పాడుపడ్డ గోడలపై మొక్కలను ప్రకటించి మరచిపోని మనవులేని అమరావతి కట్టగాలకు పలు పద పద నిమ్మన్నాయి పలుకైనా పలుకవా బంగారు వాపునరాలి యుద్ధ ధనవంతుని పాలరాతి గోరి ప్రచారిస్తారు. లోకాన్ని లోకేశుని జీవితాలు సైతం ఏ అనుభవం లేకుండా ఎలా స్పందించగలం? ఏ అనుభూతి చెందకుండా ఏం రాయగలం? ఏ అనుభవం లేకుండా ఎలా స్పందించగలం? ఏ అనుభూతి చెందకుండా భీమవరం నియోజకవర్గంలోని గ్రామాలలో డ్రైనేజ్, త్రాగునీరు, కరెంటు సమస్యల శాశ్వత పరిష్కారానికై చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు తెలిపారు. జన చైతన్య యాత్రలో భాగంగా గురువారం వీరవాసర మండలంలోని మధ్యపురిపాలెం, దూసనపూడి, పెరికపాలెం గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో ఏర్పడిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వీరవల్లి చంద్రశేఖర్, పంజా నాగేశ్వరరావు, సర్పంచ్ చామర అధ్యక్షులు ఎరకరాజు చిన్నబాబు, గ్రామ సర్పంచులు సరళ చలపతిరావు, దాడి కాశీ, గెడ్డం భాస్కర్ రావు, జక్కంశెట్టి రాజప్రసాద్, కోల నాగేశ్వరరావు, మావిడిచెట్టి ప్రసాద్, గొరగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మచ్చిపూరు గ్రామం ప్రజలకు ఏవైతే ముఖ్యమైనటువంటి అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు తీర్చాలి. మన గ్రామాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు మనం ఈ ఆరంభరేవుని మీరు మళ్ళీ రెడ్డి చాలా మంది 20 కిలోలు ప్రజలకు ఏవైతే ముఖ్యమైనటువంటి అవసరాలు ఉన్నాయి వచ్చి మీ గ్రామ సమస్యలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. మరలా ఈరోజు జనచైతన్య యాత్రలో ఈ గ్రామం వచ్చి ఈ గ్రామ సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేశాం. ప్రధానంగా ఈ గ్రామ సమస్యల్లో గ్రామ కంఠం 90 సెంట్లు భూమి ఉంది, అది అర్హులైన వారు అందరికీ పట్టాలు ఇప్పించాలని చెప్పి అడిగారు. ఆల్రెడీ మొన్న నేను తహసీల్దార్ గారు చెప్పేసాను, మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పారు, మీరు చెప్పినప్పుడు వెంటనే తహసీల్దార్ చెప్పాను. అలాగే గ్రామంలో కరెంటు వైర్లు పాత వైర్లు ఉండి పాత కండక్టర్లు ఇవన్నీ కూడా మార్చినట్లయితే ఈ గ్రామంలో చవాళ్ళ ఇంటికి కూడా మంచినీళ్ళు వచ్చే అవకాశం మంచి కరెంటు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. దానికోసం ఆల్రెడీ మండలానికి
ఉన్న 23 గ్రామాలు కూడా కరెంటు వైర్లు పాత వైర్లు మార్చి కొత్త వైర్లు వేయాలి, పొలాల్లో లైన్స్ మార్చి రోడ్ల మీద మార్చాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయాలి అని చెప్పి ఆలోచన చేశాం. దానిలో భాగంగా ఈ గ్రామాలకు కూడా కరెంటు రెక్టిఫై చేసి చివరనున్న ఇంటికి కూడా ట్యూబ్లైట్ వీలుగా వెళ్ళగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో గ్రామాలను కాలుష్యరహితమైన పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తానని శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు హామీ ఇచ్చారు. కాలమండలంలో గురువారం ఏలూరుపాడు, ప్రాథమిక, పల్లిపాలెం, కలవపూడి గ్రామాల్లో జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పూలమాలలతో ఆయనను ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పరిశీలకులు చిక్కాల రామచంద్రయ్య, జెడ్పీటీసీ బర్రె వెంకటరమణ, ఎంపీపీ ఆరెడ్డి తాతపండు, పార్టీ మండల అధ్యక్షులు బంగారు వేణుగోపాల్, గ్రామ సర్పంచులు మంత్రి ఆంజనేయులు, ముందుండి సూర్యకాంతం, పట్నాల ఉదయ్ కుమార్తో పాటు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కలవపూడి గ్రామం మా స్వగ్రామం. ఇంకా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభిమానంతో నన్ను మా ఊరి పేరు కలవపూడి, అందరూ కూడా కలవపూడి శివగా అందరూ కూడా అభిమానంతో పిలుచుకునే ప్రాంతం మా పుట్టిన ప్రాంతం కలవపూడి. ఈ కలవపూడి గతంలో బాగా శివారు గ్రామం. ఇది గోదావరికి శివారు ఉండి నీరు ఎద్దడి ఎదుర్కొనే గ్రామం. అదేవిధంగా సముద్రానికి దగ్గరగా ఉండి జిల్లాలో ఉన్న డ్రైన్లన్నీ కూడా కలవపూడి మీదుగా సముద్రంలోకి వెళ్ళే పరిస్థితుల్లో ముంపుకి గురయ్యే ప్రాంతం. ముంపుకి ముందు నీటికి వెనకాల ఉండే ప్రాంతం కలవపూడి ప్రాంతం. ఇదివరకంతా కూడా బాగా నీటి ఎద్దడితోటి ఎక్కువ ఉప్పు బారి బారి సౌడు బారి ఉండే ప్రాంతం. చిట్టూరు కూడా చిన్న పుట్టేరు పెద్ద పుట్టేరు ఉండి ఎక్కువ కృష్ణా జిల్లాలో కానీ పరిసర ప్రాంతంలోని ఇక్కడ నేటి యువత అంతా కూడా ఎక్కువ పూర్వకాలం మా పెద్దలందరూ కూడా చాలా రెక్కల కష్టంతో కష్టపడి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కలవపూడి గ్రామం. ఆ కష్టాల నుంచి మా వాళ్ళంతా కూడా ఆ బాధల్ని ఇబ్బందుల్ని కూడా గమనించి ఏదైతే ఒక మంచి నడవడికని అలవాటు చేసుకుని నేటి యువత అంతా కూడా అగ్రెసివ్ ఫార్మింగ్ తోటి ఆక్వాకల్చర్లో ముందున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 1500 నోట్ల స్థానంలో కొత్త నోట్లు మార్చడం ప్రారంభించి 9 రోజులైనా బ్యాంకుల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రావులపాలెం మండలంలో గురువారం ఏ బ్యాంకు వద్ద చూసినా జనం బారులు తీరుతూ కనబడ్డారు. ఏటీఎంల వద్ద అయినా నగదు తీసుకుందాం అనుకుంటే అక్కడ కూడా చాంతాడంత జనం బారులు తీరడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. వారు మాట్లాడుతూ ప్రత్యేక కౌంటర్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా తాను నియమితం అయ్యామని అంబాజీపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరి సురేష్ తెలిపారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ జేవీఎస్ ప్రసాద్ నుండి తనకు ఉత్తర్వులు అందాయని గురువారం సురేష్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. తనకు ఈ అవకాశం దక్కడానికి సిఫార్సు చేసిన శాసనసభ్యులు కులపతి నారాయణమూర్తికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా గురువారం పి గన్నవరం నియోజకవర్గంలోని మానేపల్లి శాఖ గ్రంథాలయంలో వక్తృత్వ వ్యాసరచన పోటీ నిర్వహించారు. లైబ్రేరియన్ బి నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 4వ రోజు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఈ పోటీ నిర్వహించారు. అమ్మ ఆది గురువు అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలలో విద్యార్థుల వక్తృత్వం అందరినీ ఆకట్టుకుంది. వీరిలో సీనియర్ విభాగంలో పి ఆకాంక్ష, వై కృష్ణవేణి, జె భావనలు విశేష ప్రతిభ కనపరచగా జూనియర్ సబ్ జూనియర్స్ లో శాలిని, పార్వతి, వై మహతి, బి చిన్ని, సిహెచ్ గీత, చంద్రశేఖర్లను ఎంపిక చేశామని న్యాయ నిర్ణేతలు తెలిపారు. జన్మభూమి ప్రాశస్త్యం తెలుసుకోకుండా పరాయి గడ్డపై అడుగుపెట్టిన మనిషి కాలం మారదు, మనుషులే మారతారు, కాలం మనకు అనుగుణంగా ఉండదు. ఈనాటి బంగారు మాట, అందరితో మర్యాదగా ఉండు, కొందరితో సన్నిహితంగా ఉండు, ఎవరికీ శత్రువు కావద్దు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.